అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, వెల్నెస్ హాస్పిటల్స్ అమీర్పేట్. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే మీకు డౌట్ అంటే ఏమిటి అని చాలామంది సందేహం అడుగుతూ ఉంటారు. అంటే మేము ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ లేకుండా మీ గుండెని సరి చేస్తాం అన్నమాట. ఈరోజు చాలామంది ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ నొప్పి అనుకుని అపోహపడుతూ ఉంటారు, అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే నిజంగానే గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు అది ఛాతి నొప్పి గుండెదా కాదా అని కన్ఫ్యూజన్లో కూడా ఉంటూ ఉంటారు. ఈరోజు ఈ రెండింటిను ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి, ఈ రెండింటికి నొప్పి వచ్చే విధానం ఏంటి అని అనే దాని మీద కొంచెం కూలంకుషంగా మనం చూసుకుందాం. మొదటగా ఛాతి నొప్పి అనేది గుండె, అందరికీ తెలిసింది ఏంటంటే గుండె కొంచెం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీలో ఉంటుంది. కానీ ఛాతి నొప్పి, గుండె నొప్పి యూజువల్గా గుండె మధ్య భాగంలో వస్తుంది అన్నమాట. అంటే ఛాతి మధ్య భాగంలో వస్తుంది. అది యూజువల్గా గుండె గట్టిగా పిండేసినట్టు, మంట పుట్టినట్టు, లేకపోతే 1 కేజీ బరువు గుండె మీద పెట్టినట్టుగా ఉంటుంది. కొన్ని మందిలో ఈ నొప్పి లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్కి కూడా రేడియేట్ కావచ్చు. ఒక్కొక్కసారి జా పెయిన్ అంటే దవడ నొప్పిగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నొప్పి యూజువల్గా చెమటలు పట్టడం, కొన్ని మందిలో వామిటింగ్ సెన్సేషన్గా కూడా సిమ్టమ్స్ రావచ్చు. కానీ ఈ గ్యాస్ వల్ల వచ్చే పెయిన్ యూజువల్గా బొడ్డు దగ్గర రావడం, దాని తర్వాత ఊపిరి తీసుకొని తో ఆ నొప్పి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. యూజువల్గా మన పేషెంట్ని అడుగుతా నొప్పి ఎక్కడ ఉంది అంటే వాళ్ళు లోకలైజ్డ్గా ఇక్కడ ఉంది అని చూపిస్తూ ఉంటారు. అలాంటి నొప్పి గుండె నొప్పి కాదు. గుండె నొప్పి యూజువల్గా సెంటర్ ఆఫ్ ది చెస్ట్, గుండె మొత్తానికి గట్టిగా పట్టేసినట్టుగా గుండె నొప్పి ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం చాలా చూడాల్సింది ఏంటంటే, ఛాతి గుండె నొప్పి నడుస్తూ ఉంటే తారీఖ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నప్పుడు ఈ గుండె నొప్పి పెరుగుతుంది. అదే నొప్పి కనుక తగ్గుతుంది అనుకోండి, అది గుండెకి సంబంధించిన నొప్పి కాదు. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, ఈ షుగర్ పేషెంట్స్లో నరాలు నంబ్ అయిపోతాయి, చచ్చిపడిపోతాయి అన్నమాట. వాళ్ళలో ఇలాంటి క్లాసికల్ సిమ్టమ్స్ అనేవి రాకపోవచ్చు. వాళ్ళలో యూజువల్గా ఛాతి నొప్పి అనేది సింపుల్గా చెమట పట్టడము, అన్ఈజీనెస్గా ఉండడము, కొంచెం వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉండడము అలా కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్లో మనం ఎలా చూడొచ్చు అంటే, మనం ఛాతి నొప్పి వచ్చే పేషెంట్స్ని హై రిస్క్ గ్రూప్ అండ్ నార్మల్ గ్రూప్గా మనం విభజించుకోవాలన్నమాట. హై రిస్క్ గ్రూప్ అంటే ఎవరు? ఒక హై రిస్క్ గ్రూప్ అంటే వాళ్ళలో ఒక ఎనీ పేషెంట్కి కనుక షుగర్ వ్యాధి, స్మోకింగ్, బ్లడ్ ప్రెషర్, ఏజ్ పర్సన్, హై కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ముఖ్యంగా ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ రావడం జరిగితే వీళ్ళందరినీ హై రిస్క్ గ్రూప్ అంటాం. వీళ్ళల్లో ఏ రకమైన నొప్పి వచ్చినా కానీ మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లో రిస్క్ గ్రూప్లో యంగ్ ఏజ్ ఆడవాళ్ళు, యంగ్ ఫీమేల్స్, వీళ్ళల్లో ఇట్లాంటి ఏ టిపికల్ పెయిన్ని మనం లో రిస్క్ గ్రూప్ అని విభజించుకుంటాం. కానీ హై రిస్క్ గ్రూప్ కనుక ఉంటే తప్పకుండా ఇమీడియట్గా మీ డాక్టర్ని సంప్రదించుకోవాలి. ఇక మరో క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు, డాక్టర్ దగ్గర హాస్పిటల్ వెళ్ళాక ఏమి చేయాలి? సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఈసీజీ, 2D ఎకో, TMT అనే పరీక్షలు చేయడం జరుగుతుంది. సో ఈసీజీ, 2D ఎకోలో కనుక నార్మల్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే అంటే ఆ క్షణం వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు, కానీ సాయంత్రమో మర్నాడో హార్ట్ అటాక్ రావచ్చు. సో దీన్ని ఎలా అనే దానికి ముఖ్యంగా ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది. ఆ పరీక్ష కనుక చేసి, ఆ పరీక్ష కనుక నార్మల్ ఉంటే 90% మనకి ఒక సంవత్సరం పాటు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు అని మనం కొంచెం గట్టిగా చెప్పచ్చు. అలానే మనం తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. కానీ నేను మళ్ళీ సమరైజ్ చేసి క్లుప్తంగా చెప్తున్నాను, ఛాతి నొప్పి యూజువల్గా ఛాతి మధ్యలో వస్తుంది. కుడి పక్కవైనా ఎడం పక్కవైనా కానీ రేడియేట్ కావచ్చు, దవడ నొప్పి కూడా రావచ్చు. డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం చెమటలు పట్టడం మాత్రం ఏటిపికల్ సిమ్టమ్స్గా కూడా ప్రజెంట్ కావచ్చు. అలానే గ్యాస్ పెయిన్ లోకలైజ్ పెయిన్గా ఉంటుంది, నడుస్తున్నప్పుడు ఆ నొప్పి తగ్గుతుంది, ఊపిరి తీసుకున్నప్పుడు ఆ నొప్పి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇది గ్యాస్ పెయిన్. సో ఈ రకంగా మనం ఛాతి నొప్పి పెయిన్ని, గ్యాస్ పెయిన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు.